2023 డిసెంబర్ నెల 16 నుండి 30 వరకు మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం కృత్తిక నక్షత్రం 1 పాదం కలిసి మేషరాశి. ఈ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే కుజుడు స్వక్షేత్రంలో అష్టమస్థానంలో ఉన్నాడు. అయితే ఈ మేషరాశికి బాగున్న గ్రహాలు ఏమిటో చూసుకుందాం. ఈ మేషరాశికి శని కేతువులు ఇద్దరు బాగున్నారు, 2 రాక్షస గ్రహాలు. ఈ 2 బాగున్నాయి, మిగతా 6 గ్రహాలు కూడా బాగాలేవు. అయితే శని ఏకాదశంలో కుంభంలో ఉండటం చాలా విశేషం. కుంభంలో స్వక్షేత్రంలో అది బలం ఎక్కువ, ఏకాదశంలో ఉంటాం మరి మేలు చేసేటువంటి వాడు కాబట్టి శని వల్ల చాలా మేలు జరుగుతుందంటే, ఒక బలమైనటువంటి వ్యక్తి 20 మంది బలహీనులు వచ్చినా కూడా కొట్టేస్తారు వలసన, 20 మంది కలిసి కూడా బలమైన వాడిని కొట్టలేరు. అట్లాగే ఈ 6 గ్రహాలకి కూడా బలం ముందు శని, తర్వాత కేతు. ఈ 2 గ్రహాలు బాగున్నాయి, అయితే 6 గ్రహాలు బాగాలేవు. శని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? శని ఎప్పుడూ కూడా చెడు టైంలో ఎంత కష్టపెడతాడో, ఎంత ఇబ్బంది పెడతాడో, అట్లాగే శని మంచి టైంలో అన్ని రకాలుగా, ఎందుకంటే ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ వాడుతున్నారు, మెడిసిన్ పనిచేయడానికి యాంటీబయాటిక్. అట్లాగే శని కూడా కుంభరాశికి సంబంధించిన వాడు. కుంభరాశి నిండుకుండ, కుంభరాశిలో పుట్టినవాడు ఎంత హుందాగా ఉంటాడంటే వాడు గొప్పతనం చెప్పడానికి అలవిగానటువంటి స్థితిలో ఉంటాడు. ఆ శని వల్లే అది వచ్చేది. ఈ కుంభరాశిలో ఏకాదశిలో శని ఉండటం చాలా బలం. ఈ శని వల్ల వచ్చేది ఏమిటి అంటే, నీవు చేసే ఏ వృత్తి అయినా కానీ ఏ పని అయినా కానీ అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఇనువుకి సంబంధించినవి బాగా కలిసి వస్తాయి. ఇంకా అసలు ఫస్ట్ ఇనువుతో సంబంధించినవి కలిసి వస్తాయి. అయితే అది ఒకటేనా అంటే, మిగతావి ఏ పని అయినా సరే, నీ వృత్తి ఏదైనా సరే బాగా కలిసి వస్తుంది. తర్వాత కేతువు కూడా 6 ఉన్నాడు. ఈ కేతువు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటా అంటే, కేతువు చెడుగా ఉంటే తలకాయ లేని పిచ్చి పిచ్చి పనులను చేస్తాడు. కేతువు 6 ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ సమయంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ పని ఎట్లా మనం చేసుకోవాలి, మనం చెప్పిన మాట అవతల వారు వినేంత నమ్రతగా చెప్పి మన పని మనం చేసుకుంటాం. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చదువుకుండే పిల్లలు కావచ్చు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, అందరికీ కూడా శనికేతువుల వల్ల మంచి లాభం జరిగేట్లుగా కనపడుతుంది. ఈ రాహువు వల్ల డబ్బులు ఇస్తే తిరిగి రావు, విద్య ఉద్యోగం విదేశీయాలు ఇబ్బందిగా ఉంటుంది. రవి వల్ల కుదురు వల్ల ఆరోగ్యము, తర్వాత దెబ్బలు తగలటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. శుక్రుడు వల్ల భార్యాభర్తలకి అనుకూలత తక్కువగా ఉంటుంది. అయితే ఇన్నింటినీ కూడా అధిగమించగలిగిన శనికేతువులు చాలా మంచివాళ్ళై ఉన్నారు. కానీ ఈ శనికేతువులు పూర్తిగా పనిచేయాలి అంటే, ఎందుకంటే బలం గలవాడు దగ్గరికి వచ్చి కొడతాడు, బలం లేని వాడు ఏం చేస్తాడు, బాగా వెనక నుంచి దొంగతాడు ఒక పెద్ద బండ తెచ్చి ఇసి మెత్తేస్తాడు తలకాయ పోయినట్టుగా. వీడు దొంగతాడు దెబ్బ కొట్టచ్చు. కాబట్టి ఈ గ్రహాలు ఏమిటి? బుధుడు, రాహువు, గురువు, రవి, కుజుడు, శుక్రుడు. ఈ 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలకి శుక్రుడికి 20,000 చెప్పం, కుజుడికి 7,000 చెప్పం, రవికి 6,000 చెప్పం, బుధుడికి 17,000 చెప్పం, రాహువుకి 18,000 చెప్పం. ఇట్లా జపం చేయించుకొని శుక్రుడికి అలచందరు, కుజుడికి కందులు, రవికి గోధుమలు, బుధుడికి పెసలు, రాహుకి మినువులు, గురువుకి 16,000 చెప్పం, గురువుకి శనగలు. ఇవి దానం ఇవ్వండి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే,
ఈ జపాలు చేయించుకోగలిగితే జపాలు చేయించుకోవడం. ఇది చెబుతోంది ముఖ్యంగా ఏంటంటే ఇది రాశి జన్మ నక్షత్రాలు చెబుతున్నాయి. ఇది కాక వేరే లగ్నం ఉంటుంది. ఆ లగ్నం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైముని బట్టి లగ్నం వస్తుంది. లగ్నం మీద 75 వంతులు జరుగుతుంది, రాశి మీద 25 వంతులు జరుగుతుంది. ఇదే పూర్తిగా కాదు లెక్క. అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ జన్మలగ్నం కూడా చూపించుకొని జన్మలగ్నం రీత్యా ఎట్టా ఉన్నది కూడా మీరు చూపించుకొని మీరు తగినటువంటి దోషాలు పోవటానికి తగినటువంటి పూజలు చేసుకోవడం చాలా అవసరం. అయితే ఇవన్నీ కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు రోజు కూడా శివాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు కూడా విష్ణు ఆలయానికి వెళ్ళండి. కనుంచి కార్తీకం మార్గశం పుష్యం మాఘం కార్తీకం వరకు ఈశ్వరుడు, తర్వాత విష్ణువు, తర్వాత మార్గశం పుష్యం మాఘం విష్ణుమూర్తి. ఈ దేవతల యొక్క పూజలు, దేవతా దర్శనాలు, దేవుడి దగ్గర పూజ ఇటువంటివి చేసుకుంటే ఈ గ్రహశాంతులు చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే బియ్యపు రవ్వ పంచదార కలిపి గోడ వెంబడి శివుల పుట్టల దగ్గర వేస్తే పిపీలిక సమారాధన అంటారు. దానివల్ల కూడా కొంత దోషం పోతుంది. కానీ జయాపజయాలు రెండు కూడా మిశ్రమంగా ఉన్నాయి. మిశ్రమంగా ఉండటం వల్ల మనిషి ఒక్కొక్క టైంలో అప్సెట్ అయిపోతాడు. అప్సెట్ కాకుండా మన జీవితం ఇంతేనా అన్న భయం కలిగితే ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చెప్పిన 6 గ్రహాలకి శాంతి చేసుకుంటే ఎదురు లేరు. మీ నక్షత్రాలను బట్టి గోచారము అంటారు. గోచార ఫలితాలు చెబుతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారు, జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు తన పేరును బట్టి రాశి చూసుకుంటున్నారు. ఇది ఒక విధానం. రెండోది జన్మలగ్నం, పుట్టిన తారీఖు నెల సంవత్సరాన్ని బట్టి ఆ పుట్టినరోజు టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. అది జన్మలగ్న రీత్యా జాతకం చూసుకోవాలి. ఇది 25 వంతులే పనిచేస్తుంది. మిగతా 75 వంతులు మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఇదే శాశ్వతమైంది అని మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే జన్మ నక్షత్రం నిజంగా మీరు చెప్పిన జన్మ నక్షత్రంలో మీరు పుట్టి ఉంటే 25% జరుగుతుంది. మిగతా 75% మీరు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. కాబట్టి ఈ విచక్షణని మీరు మాత్రం తెలుసుకోమని మరీ మరీ చెబుతున్నారు. ఎందుకు? ఇది గోచారం. గోచారం 25% జన్మలగ్నం మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం ఆ రోజు ఆ టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. కాబట్టి జన్మలగ్న రీత్యా జాతకం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాగుంది అని చెప్పాను కదా, బాగాలేదు అని విమర్శలు వస్తున్నాయి. మీరు జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవాలి. అట్లా జన్మలగ్న రీత్యా మీకు తెలియని పక్షంలో మీ రెండు అరచేతుల ద్వారా జన్మలగ్నాన్ని, మీకు జన్మ సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మలగ్నం టైము తెలియని వాళ్ళు ఏమిటి మా పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు అసలు జాతకం కావాలి అంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి వస్తుంది. అది లేని పక్షంలో మీ అది చేయి సాముద్రికం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాను.